హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి మూడో విడత 2022 15,000 రూపాయలకు సంబంధించి ఈసారి 30 లక్షల మందికి అమ్మఒడి అయితే డబ్బులు వేయట్లేదన్నమాట. ఈ డబ్బులు ఎందుకు వేయట్లేదు, ఏ కారణం చేత నిలిపివేస్తున్నారు, అందులో ఎవరికి నిలిపివేస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ పథకం ద్వారా పేద పిల్లలందరూ కూడా చదువుకోవడానికి వారి యొక్క తల్లుల ఖాతాకు 15,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలను అయితే ఇస్తూ వస్తుంది. ఇక 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఈసారి ఆప్షనల్గా ల్యాప్టాప్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక 30 లక్షల మందికి ఎందుకు అమ్మఒడికి దూరం అవుతున్నారు, ఎందుకు అమ్మఒడి డబ్బులు వేయలేదు అనేది చూసినట్టయితే, మనకు ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారో ఈ ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు అయితే వేయమని కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ఇక ప్రకటించలేదు. కానీ కొన్ని చోట్ల అయితే మనకు వినికిడైతే ఉందన్నమాట, మనకు అంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళంతా మనకు అంటూ ఉన్నారన్నమాట. ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు, వాళ్ళకి డబ్బులు ఎక్కువగా ఉంటేనే కదా ప్రైవేట్ పాఠశాలకు పంపించి చదివించుకుంటారు, డబ్బులు లేని పిల్లలే కదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలకు అమ్మఒడి వద్దని మన సీఎం జగన్ గారికి అయితే సూచిస్తా, ప్రభుత్వానికి అయితే సూచిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనకు వచ్చే ఏడాది ఈ బడ్జెట్లో కూడా మనకు ఎక్కువ అయిపోతుండటంతో ఖచ్చితంగా మనకు 30 లక్షల మంది పిల్లలకైతే అమ్మఒడి అయితే రాదు. ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో ఉంటారో వాళ్ళకైతే రాకపోవచ్చు. ఇది తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.